అటువంటివన్నీ కూడా వేయచ్చు. అంటే ఇవి ఇలా ఇలా తెలుస్తూ సిలీనియం చూసుకోవాలి. ఏకైనా సరే మనం వేసేప్పుడు ఆ మిగతా రెమెడీస్ ఇనిమికల్ రిలేషన్షిప్ చూసుకుని వేయాలి. క్రానిక్ డిసీజెస్లో టిష్యూ చేంజెస్ వచ్చి సఫర్ అవుతున్నటువంటి అడ్వాన్స్డ్ స్టేజెస్లో వేయకూడదన్నాం. సల్ఫరే కాదు, ఇంకా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇన్క్యూరబుల్ స్టేజ్లో టిష్యూ చేంజెస్ వచ్చి బాధపడుతూ లాస్ట్ స్టేజెస్లో ఉన్న కేసెస్లో వేటిల్లోనూ కూడా డైరెక్ట్గా ఇండికేటెడ్ కాన్స్టిట్యూషనల్ రెమెడీ ఎప్పుడూ వేయకూడదు. యాజ్ ఎ జనరల్ రూల్ వాళ్ళ మెంటల్స్ని బట్టి స్ట్రాంగ్గా ఏదైనా ఓ రెమెడీ ఇండికేట్ అవుతుంది అనుకోండి, వేయకూడదు. కొన్ని కండిషన్స్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే క్యాన్సర్స్ వాటిలో అడ్వాన్స్డ్ వాటిల్లో ఉండకపోవచ్చు, హార్ట్ డిసీజెస్ అవి ఉన్న వాటిల్లో ఉంటాయి. ఒక కేసులో చూసాం ఒక ఆవిడకి పెరాలైజ్డ్ కండిషన్స్ వస్తున్నాయి బాడీలో, వస్తూ మెయిన్గా హార్ట్ దగ్గర బాగా పెరలైజ్డ్ కండిషన్ స్టార్ట్ అయ్యి చాలా స్లో డౌన్ అయిపోయింది, పల్స్ కూడా బాగా వీక్గా ఉంది, జనరల్ కండిషన్ బాగా వీక్ అయిపోయింది. ఆవిడ ఇంకా ఎక్కువ కాలం ఒక 2-3 48 అవర్స్ కన్నా కూడా బతకదని చెప్పారు. ఆవిడకి స్ట్రాంగ్ మెంటల్ సింటమ్స్ ఉన్నాయి ఆ స్టేజ్లో కూడా, కానీ ఆవిడకి మహేష్ గారు ఏం చేశారంటే జాగ్రత్తగా ట్రీట్ చేసుకుంటూ వచ్చి లెకసిస్ ఆవిడకి ఆ ఉండేటువంటి ఆ జనరల్ సింటమ్స్ మెంటల్ సింటమ్స్ పక్కన పెట్టి అప్పుడు ఉండేటువంటి ఆ జనరల్ కండిషను ఆ వీక్నెస్ ఆ జనరల్ సింటమ్స్ వాటి మీద లెక్సిస్ ఇండికేట్ అయితే జాగ్రత్తగా లెక్సిస్ మీద లాక్కొస్తున్నారు. మెంటల్ సింటమ్స్ని బట్టి అక్కడ మెడిసిన్ వేస్తే మెంటల్ కండిషన్లో బెటర్ అయ్యి ఒక్కోసారి ఫిజికల్ కండిషన్లోకి దాని తాలూకు రియాక్షన్ వస్తుంది. వస్తే ఇక్కడ ఫిజికల్ కండిషను ఆ రియాక్షన్ని తట్టుకుని విత్ స్టాండ్ అవ్వగలిగేటువంటి స్టేజ్లో వైటాలిటీ కానీ ఫిజికల్ బాడీ కానీ లేదు. అంచేత ఆ వేసినటువంటి రెమెడీ వలన పేషెంట్ చనిపోవను. డిఫెక్టింగ్ డ్రగ్స్ కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ వాటిని డైరెక్ట్గా కొన్ని చోట్ల వేయకూడదు. లెక్సిస్ మళ్ళీ డిఫెక్టింగే కానీ లైఫ్ సేవింగ్ రెమెడీస్లో ఒకటి. మళ్ళీ రెమెడీస్లో కూడా ఆ డిమార్కేషన్ చూసుకోవాలి. ఇప్పుడు అదే ఆవిడకి హయస్యామస్ ఇండికేట్ అయింది, హయస్యామస్ కూడా లైఫ్ సేవింగ్ రెమెడీస్లో ఒకటి కానీ ఈ కండిషన్స్లో కాదు. హయస్యామస్ ఎప్పుడంటే కొన్ని రకాలైనటువంటి డెలీరియంలోను కొన్ని రకాలైనటువంటి మెనంజియల్ ఫీవర్స్లోను అక్కడ హయస్యామస్ చాలా అద్భుతంగా హెల్ప్ చేస్తుంది. కానీ ఇక్కడ ఈ స్టేజ్లో ఈవిడికి హయస్యామస్ అనేటువంటిది పనికిరాదు, అందులో ఆవిడ డైరెక్ట్గా మెంటల్ సింటమ్స్ మీద ఇండికేట్ అయింది. అదే లెకసిస్ డిఫెక్టింగ్ రెమెడీ కాన్స్టిట్యూషనల్ రెమెడీ యాంటీమయాజమెటిక్ రెమెడీయే, కానీ లెకసిస్లో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే సైమల్టేనియస్గా వైటాలిటీని ఇంప్రూవ్ చేసుకుంటూ ఈ రెమెడీ పనిచేసేటువంటి కెపాసిటీ అది లెకసిస్కి ఉంది. అటువంటి రెమెడీస్ ఇండికేట్ అయినా సరే ఒక్కోసారి డైరెక్ట్గా వేయవచ్చు, కొన్ని రెమెడీస్ మాత్రం వేయరాదు. ఒకసారి ఒక థ్రోట్ క్యాన్సర్ కేసు వచ్చింది, చాలా అడ్వాన్స్డ్ స్టేజ్లో వచ్చాడు అతను, 45 ఇయర్స్ ఉంటాయి, 45-46 ఆ మధ్యన ఉంటాయి. విశాఖపట్నంలో కేజీహెచ్ నుంచి పంపించారు, ఇంకొక 1 వారం రోజులు బతుకుతాడు అంతకన్నా బతకడని చెప్పారు. బాగా త్రోట్ అంతా కూడా వాచిపోయింది, ఆ స్టేజ్లో వచ్చాడు. వస్తే చూశారు మహేష్ గారు, చూసి సింటమ్స్ అనేవి చూస్తే కామన్ సింటమ్స్ ఏమున్నాయి కానీ ఎక్కడా కూడా ఏమీ క్లూ దొరకటం లే. ఆ క్యాన్సర్ ముఖ్యంగా క్యాన్సర్స్ ఏ డిసీజ్ అయినా సరే చాలా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నప్పుడు లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, మెంటల్ సింటమ్స్ విల్ డిసపియర్. ఎంత ప్రయత్నం చేసినా సరే మెంటల్ సింటమ్స్ రావు, కనిపించవు.
అనంత మాత్రాన మెంటల్ సింటమ్స్ లేవని అర్థం కాదు. అబ్సెన్స్ ఆఫ్ మెంటల్ సింటమ్స్, డిసప్పియరెన్స్ ఆఫ్ మెంటల్ సింటమ్స్. అంటే మొత్తం ఒక్కొక్కటి ఒక్కొక్కటి క్లోజ్ అయిపోతున్నాయి ఛానల్స్, వాడికి అవకాశం ఏ ఛానల్లో కూడా ఓపెన్ అవటంలే. అది మెంటల్ మెంటల్ కండిషన్లో క్లోజ్ అయిపోతుంది, నెక్స్ట్ వైటల్ కండిషన్, ఫిజికల్ కండిషన్ కూడా ఆ స్టేజ్కి వస్తుంది. అంటే ఇంకా కొద్ది రోజుల్లో వస్తున్నా చెప్తా. డిసప్పియరెన్స్ ఆఫ్ మెంటల్ సింటమ్స్ అనేటువంటిది ఇన్క్యూరబుల్ స్టేజెస్లో చాలా చోట్ల కనిపిస్తాయి. అయితే ఆ క్రానిక్ డిసీజ్, ఇప్పుడు ఉదాహరణకి ఇన్క్యూరబుల్ డిసీజ్ మన దగ్గరికి వచ్చింది, క్రానిక్ క్యాన్సర్ కేసే వచ్చింది, వాళ్ళకి మనం ఏమాత్రాన ప్యాలియేషన్ చేయగలగడానికి అప్పుడు మెంటల్ సింటమ్స్ డిసప్పియర్ అయిపోయినా సరే పేషెంట్ తాలూకు వాళ్ళని పిలిచి మనం కూర్చోబెట్టి మొదటి నుంచి వీళ్ళ మెంటల్ కండిషన్ ఏమిటి, ఎలా ఉండేవారు అనేటువంటిది మనం ఎంక్వైరీ చేసి లక్కీగా పేషెంట్ తాలూకు వాళ్ళు కనుక మనకి చెప్పగలిగితే అది కొంత హెల్ప్ చేస్తుంది. అప్పుడు మెంటల్ సింటమ్స్ లేకపోయినా కూడా కొన్ని కేసుల్లో అది చేశాం. ఒకసారి ఖరగ్పూర్లో ఒక త్రోట్ క్యాన్సర్ కేసు వచ్చింది, పాలు కొద్ది కొద్దిగా పాలు తాగి ఉంటున్నాడు అని చెప్పాడు, ఇంకేమీ తీసుకోవటం లేదని, ఇంకేమీ మింగుడు పట్టడం లేదని చెప్పాడు. ఏమీ అప్పుడు ఇమీడియట్గా మెంటల్ సింటమ్స్ ఏం కనబడటం లే, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఏం చెప్పలేకపోతున్నారు. ఆ తర్వాత అతని వైఫ్ని పిలిచి మొదటి నుంచి ఎలా ఉండేవాడో ఆ మెంటల్ సింటమ్స్ కనుక్కున్నాం. అవి కనుక మనకి దొరికితే ఏమవుతుందంటే వాళ్ళకి అసలు మొట్టమొదటి బిగినింగ్ నుంచి కూడా వాళ్ళ మెంటల్ సింటమ్స్ ఒకటి, తర్వాత ఈ డిసీజ్ ప్రోగ్రెస్ కూడా ఎలా అయిందో మనం జాగ్రత్తగా కనుక ఎంక్వైరీ చేస్తే ఆ రెండింటిని బట్టి మొదటి నుంచి వాళ్ళకి ఇండికేట్ అయిన రెమెడీ ఏమిటో మనం పట్టుకోగలుగుతాం. ఆ ఇండికేట్ అయినటువంటి రెమెడీ కనుక లక్కీగా లైఫ్ సేవింగ్ రెమెడీ అనుకోండి, అది ఇప్పుడు వేయచ్చు, అది వీళ్ళకి ప్యాలియేషన్ తీసుకొస్తుంది. అది చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారనుకోండి ప్యాలియేషన్ కూడా ఏం చేయలేము. ఈ వచ్చినటువంటి ఈ త్రోట్ క్యాన్సర్ అతనికి, అతని మెంటల్ సింటమ్స్ డిసప్పియర్డ్ ఏం చెప్పలే, అతని వైఫ్ చెప్పలేకపోయింది. మదర్ని అడిగాం, మదర్ని అడిగితే ఆవిడ అసలు బాగా సిఫిలిటీకి ఏం గుర్తులేవు ఆవిడకి, చాలా తర్వాత ఇల్లిటరేట్, అసలు ఆ చిన్నప్పటి నుంచి ఉన్నటువంటివి వాటిని ఎలా చెప్పాలి ఎలా ఉన్నాడని చెప్పాలని కూడా ఆవిడకేం తెలియదు, చాలా ఇన్నోసెంట్ పాపం, ఏ రకమైనటువంటి క్లూస్ రాలే. సరే చివరికి కూర్చొని నెమ్మదిగా అలాగ ట్రై చేయగా ఈ కామన్ సింప్టమ్స్ నుంచి ఒక అన్కామన్ సింప్టమ్ దొరికింది. ఏమిటంటే వాళ్ళకి ఏం తీసుకుంటున్నావు ఆహారం అని అడిగాం, ఏమైనా మింగుడు పడుతున్నాయా, ఏమైనా పాలు కానీ మజ్జిగ కానీ ఏమైనా ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఏమైనా వెళ్తున్నాయా, అవేం అసలు వెళ్ళటం లేదండి. ఇంకా ఏమైనా ప్రయత్నం చేస్తే కొంచెం గట్టిగా ట్రై చేస్తే కొంచెం అన్నం ముద్ద చేసుకుని ముద్దలు తినగలుగుతున్నా కానీ పాలు ఫ్రూట్ జ్యూసెస్ మజ్జిగలు ఇవి ఏమీ అసలు వెళ్ళటం లేదన్నాడు, అక్కడ దొరికాడు. అంటే ఒక్కోసారి పేషెంట్ నేను నెమ్మదిగా మనం కాన్వర్జేషన్లో పెట్టాల్సి వస్తుంది. మొట్టమొదటిగా మనకి పేషెంట్ తాలూకు కాన్ఫిడెన్స్ కుదరాలంటే ఏం చేయాలి, పేషెంట్ షుడ్ నాట్ హ్యావ్ ది డాక్టర్ కాన్షియస్నెస్. మనం చూడంగానే అమ్మో డాక్టర్ గారు అని ఉండకూడదు, అది పోవాలి. అది పోయేలాగా వాళ్ళని కనుక మనం ట్యాకిల్ చేయగలిగితే మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి మన మీద కాన్ఫిడెన్స్ వస్తుంది, ఏ విషయాలైతే మిగతా వాళ్ళకి చెప్పరో అవి కూడా డాక్టర్కి చెప్పడం అనేటువంటి అక్కడ జరుగుతుంది. అక్కడ కానీ మనకి సరైన క్లూ దొరకదు. ఆయనకి ఏమైంది, అసలు కామన్ సింప్టమ్ ఏంటి, ఏమి మింగుడు పట్టడం లేదంటే ఏదైనా కష్టపడితే అసలు కాస్త కొద్ది గొప్ప లిక్విడ్స్ వెళ్తాయి కానీ సాలిడ్స్ అసలు వెళ్ళవు కదా, ఎవరికైనా గొంతు అడ్డుపడిపోయింది వాచిపోయిందంటే. కానీ ఈయనకేమవుతుంది, లిక్విడ్స్ అసలు వెళ్ళటం లేదు, సాలిడ్స్ కొంచెమైనా వెళ్తున్నాయి. ఆ ఒక్కటి మాత్రం లెకసిస్లో ఆ సింప్టమ్ ఉన్నది, పెక్యూలియర్ అండ్ అన్కామన్ సింప్టమ్స్ అని చెప్పుకున్నామే, అది దాంట్లోకి వస్తుంది. అది దాన్నే ఏమంటారు, పారాడాక్సికల్ సింప్టమ్ అంటారు. ఇగ్నీషియాలో కూడా ఉంటుంది, అంటే ఏ రెమెడీలో ఉన్నటువంటి పారాడాక్సికల్స్ అయినా సరే ఇగ్నీషియాలో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ది డ్రగ్ ఆఫ్ పారాడాక్సెస్ అంటారు.
కానీ ఏదైనా ఇంకో రెమెడీలో ఆ సిమ్టమ్ ప్రామినెంట్గా ఉన్నప్పుడు ఆ రెమెడీ ఎక్కువ ఇండికేట్ అవుతుంది ఇగ్నీషియా కన్నా కూడా. ఈయనకి ఇక్కడ లెకసిస్ స్ట్రాంగ్గా ఇండికేట్ అయింది, పైగా లెకసిస్ తాలూకు థ్రోట్ సిమ్టమ్స్ మిగతావి కూడా సరిపోయాయి. అంచేత ఆయనకి లెకసిస్ 200 వేశారు మహేష్ గారు. వేస్తే ఒక 1 వీక్ అయ్యేసరికి కొద్దిగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ రిపీట్ చేశారు. అలా అలా నెమ్మదిగా ఒక 3-4 నెలలు అయ్యేసరికి లెకసిస్ 1M లోకి వెళ్ళారు. బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఇంప్రూవ్మెంట్ వచ్చి బాగా ఆహారం ఈజీగా తీసుకోగలుగుతున్నాడు. ఈ పైన ఉండేటువంటి వాపంతా తగ్గింది. కొంత మనిషి ఇంట్లో లేచి తిరగగలుగుతున్నాడు. శుభ్రంగా సాలిడ్స్ లిక్విడ్స్ కూడా తీసుకుంటున్నాడు. బాగా తయారయ్యాడు. 6 మంత్స్ అయ్యేసరికి లెకసిస్ 10M లోకి వెళ్ళారు. లెకసిస్ 10M వేసిన తర్వాత కంప్లీట్గా అసలు ఇతనికేనా క్యాన్సర్ వచ్చిందన్నట్టు అయిపోయాడు మనిషి. శుభ్రంగా ఇంట్లో కావాల్సిన అన్ని కూరలో అనేది అతనే తీసుకొచ్చేవాడు. వాళ్ళది నేటివ్ శ్రీకాకుళం దగ్గర విలేజ్, అక్కడి నుంచి వచ్చి విశాఖపట్నంలో ఉండమన్నారు ఆయన మహేష్ గారు. అక్కడ వచ్చి ఉంటూ అతనే మార్కెట్కి వెళ్ళి అన్ని తీసుకొచ్చేవాడు. వాళ్ళ వాళ్ళందరూ కంప్లీట్గా క్యూర్ అయిపోయింది కావచ్చు అనుకునేవారు. అందుకే మొట్టమొదటే చెప్పారు మహేష్ గారు, ఆశపడకండి, క్యూర్ మాత్రం అవ్వదు, ఎంతకాలం బతికితే అన్నాళ్ళు బాధ లేకుండా బతుకుతాడు, అది మాత్రం సాధ్యం అని చెప్పారు. కానీ ఆ ఉన్నటువంటి ఇంప్రూవ్మెంట్ చూస్తే అది సత్యం అనిపించదు కదా. మనం ట్రీట్ చేసేవాళ్ళకి మనకి తెలుస్తుంది. కానీ వాళ్ళ వాళ్ళందరూ కూడా డెఫినెట్గా క్యూర్ అయిపోయింది అనుకున్నారు. మొత్తం అంతా వాపు కూడా లాగేసిందండి. ఒక చోట మాత్రం మిగిలిపోయింది, ఆ వాపు మాత్రం అలా ఉంది, అది తగ్గటంలే. కంప్లీట్గా 2 ఇయర్స్ శుభ్రంగా ఉన్నాడు, ఏమీ లేదు. లెక్సిస్ మీదే మెయింటైన్ అయ్యాడు. లెక్సిస్ 10M అప్పుడప్పుడు డోస్ వేశారు. చివరికి లెక్సిస్ 50M కూడా డోస్ వేయాల్సి వచ్చింది. వేసిన తర్వాత 2 ఇయర్స్ తర్వాత ఓ రోజు సడన్గా మళ్ళీ మింగుడు పడ్డం పట్టేసింది. మింగుడు పట్టంలే సరే, అప్పుడు ఇంటర్కరెంట్గా ఏదో రెమెడీ వేశారు. చైనానో ఎక్స్రేయో వేశారు. క్యాన్సర్ కేసెస్లో సాధారణంగా ఇంటర్కరెంట్ రెమెడీగా ఎక్స్రే వాడాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. మధ్య మధ్యలో ఆయనకు అది వేసి మళ్ళా లెక్సిస్ 200లోకి తీసుకొచ్చారు, పనిచేయలే. లెక్సిస్ 1M వేశారు, పనిచేయలే. లెక్సిస్ 10M వేశారు, పనిచేయలే. చూస్తూ ఉండగా 1 వారం రోజుల్లోపు ఈ మొత్తం వాచిపోయింది కంప్లీట్గా. ఈ మళ్ళీ రిలాప్స్ స్టార్ట్ అయిన 10 డేస్లో పోయాడు. కాబట్టి అక్కడ అడ్వాన్స్డ్ స్టేజ్, ఇన్క్యూరబుల్ స్టేజ్, టిష్యూ చేంజెస్ వచ్చినటువంటి స్టేజ్, కానీ ఇండికేట్ అయిన రెమెడీ డీప్ యాక్టింగ్ రెమెడీయే, కానీ లైఫ్ సేవింగ్ రెమెడీ. అదే వాడికి నేత్రమూరు ఇండికేట్ అయింది అనుకోండి. అక్కడ నేత్రమూరులో మనం డైరెక్ట్గా వేస్తే ఇంత ఇంప్రూవ్మెంట్ మనం ఎక్స్పెక్ట్ చేయడానికి వీల్లేదు. అక్కడ డైరెక్ట్గా నేత్రమూరు వేయడానికి లేదు. అక్కడ ఏదైనా కనుక ఇలాంటి పారాడాక్సికల్ సిమ్టమ్ దొరికిందనుకోండి, దొరికి నేత్రమూరులో ఆ పారాడాక్సికల్ సిమ్టమ్ లేకుండా ఇగ్నీషియాలో ఉందనుకోండి, నేత్రమూరుకి ఎక్యూట్ ఇగ్నీషియా కాబట్టి ఇగ్నీషియా వేయండి, వేస్తే ఇలాంటి ఇంప్రూవ్మెంటే వస్తుంది. అంటే ఇండికేట్ అయిన రెమెడీని బట్టి కూడా, దాని రేంజ్ ఆఫ్ యాక్షన్ని బట్టి కూడా, అది ఎలా పనిచేస్తుందో చూసుకుని కూడా మనం ఆ యూసేజ్ అనేటువంటి చూసుకోవాలి. అందుకే ఎక్కడా కూడా ఏ రెమెడీ గురించి కానీ, ఏ పేషెంట్ గురించి కానీ, ఏ కండిషన్ గురించి కానీ, ఏ పొటెన్సీ కానీ ఫిక్స్డ్ రూల్స్ అంటూ లేవు. ముఖ్యంగా పొటెన్సీస్ గురించి. ఇంకో కేసులో అలాగే ఎకోనైట్తో 5 ఇయర్స్ బతికింది ఒక ఆవిడ, ఓ ముసలావిడ. క్యాన్సర్ కేసే, 1969 or 70 మహేష్ గారు టేకప్ చేశారు ఆ కేసు. ఆవిడకి క్యాన్సర్ అని డిక్లేర్ చేసి ఇహ లాస్ట్ స్టేజ్ అని చెప్పేసరికి ఆవిడ వయస్సు 80 ఏళ్ళు, సర్విక్స్ క్యాన్సర్, ఇంకా బతకదని చెప్పేశారు. విపరీతమైనటువంటి పెయిన్, బర్నింగ్. ఆవిడ ఎక్స్ప్రెషన్ ఒకటే చెప్పింది, ఓ 25 ఏళ్ళు కలిసి ఒక్కసారి కొడితే ఎంత బాధ ఉందో అంత బాధ ఉందని చెప్పింది.
ఎవరైతే రెస్ట్లెస్నెస్, స్లీప్లెస్నెస్, అస్సలు నిద్ర పట్టడం లే, ట్రాంక్విలైజర్స్ అన్నీ ఇచ్చారు, ఏమిచ్చినా కూడా ఏం పనిచేయలే, చూసి ఆ ఉన్నటువంటి అక్యూట్ కండిషన్ని బట్టి ఎకోనైట్ ఇండికేట్ అయింది. ఎకోనైట్ 200 వేశారు, వేస్తే 24 అవర్స్ మంచి రిలీఫ్ వచ్చింది. ఆ రోజు రాత్రి ఎకోనైట్ వేసిన రోజు రాత్రి నిద్ర పట్టింది, అప్పటికి చాలా కాలం నుంచి నిద్ర లేదు. కానీ మళ్ళా 48 అవర్స్ వేసరికి మొత్తం సఫరింగ్ రిలాప్స్ అయింది. మళ్ళీ ఎకోనైట్ 200 వేశారు, ఈసారి 3 డేస్ బాగుంది. మళ్ళా ఎకోనైట్ 200 వేశారు, ఈసారి 1 వీక్ బాగుంది. మళ్ళా ఎకోనైట్ 200 వేశారు, పనిచేయాలి. ఎకోనైట్ 1 వేశారు, వేస్తే 1 మంత్, 3 వీక్సో 1 మంతో బాగుంది. మళ్ళా రిలాప్స్ అయింది, మళ్ళీ ఎకోనైట్ 1 వేశారు. అలాగా గ్రాడ్యువల్గా ఆ ఇంప్రూవ్మెంట్ని చూసుకుంటూ వెళ్తే ఎకోనైట్ 50 దాకా వెళ్ళారు. ఒకటే అడిగింది మ్యాష్ గారిని, మ్యాష్ గారు నాకు ఒక మిగతా వాళ్ళందరి పెళ్ళిళ్ళు చూసేసాను, అన్నీ అయిపోయి ఒక మనవడు ఒక మనవరాలు మిగిలిపోయారు, వాళ్ళ పెళ్లి చూసే వరకు నన్ను బతికించండి అండి. నిజంగా వాళ్ళిద్దరి పెళ్లి చూసాకే పోయింది ఆవిడ, 5 ఇయర్స్ బతికింది తర్వాత. ఆవిడ కూడా ఈ 5 ఇయర్స్ తర్వాత, ఈ 5 ఇయర్స్ లోను శుభ్రంగా అన్ని ఊళ్ళు తిరిగేసింది, ఒక్కటే ప్రయాణాలు చేసింది. ఏం చేసినా ఏమీ రాలేదు, సఫరింగ్ లేదు, ఏమీ లేదు. 5 ఇయర్స్ తర్వాత సడన్గా మళ్ళీ స్టార్ట్ అయింది. వితిన్ 15 డేస్ మొత్తం రిలాప్స్ అయింది. ఈ ఎకోనైట్ మళ్ళీ పనిచేయలేదు, ఏ మందు పనిచేయలేదు, ఎక్స్పైర్ పోయింది. క్యాన్సర్స్లో మాత్రం గుర్తుపెట్టుకోండి, క్యాన్సర్ ఒకసారి ఫిజికల్గా వచ్చినది అంటే ఎంతకాలం మందు పని చేసినా సరే అది లైఫ్ ప్రొలాంగేషనే తప్ప కంప్లీట్ క్యూర్ అనేటువంటిది సాధ్యం కాదు, ఇంపాసిబుల్. కొంతమంది లైఫ్ ప్రొలాంగేషను 5 ఇయర్స్, 10 ఇయర్స్, 15 ఇయర్స్ కూడా లైఫ్ ప్రొలాంగ్ అయినటువంటి వాళ్ళు సాధ్యం. వాళ్ళ ఉండేటువంటి కండిషన్ని బట్టి, వాళ్ళ హెల్త్లో అంతకుముందు ఉన్నటువంటి హెల్త్ కండిషన్ని బట్టి, ఆ డ్రగ్కి వచ్చినటువంటి రెస్పాన్స్ని బట్టి. ఇంకో క్యాన్సర్ కేసు నెక్స్ట్ క్లాస్లో చదువుతాం, ఇలాంటిది నెక్స్ట్ మనం డ్రగ్స్ మదర్ టీచర్స్ చెప్పుకునేప్పుడు చదువుతాం. ఇంకో మెరక్యులస్ కేసు ఇలాగే ట్రీట్ చేశారు, క్యూర్ చేశారు. ఇప్పుడు ఇలాగా మనం చూస్తే ఈ టిష్యూ చేంజెస్ వచ్చి బాగా అడ్వాన్స్ అయినటువంటి స్టేజెస్లో కొన్ని కొన్ని రెమెడీస్ అలాగ వేయకూడదు. ఇండికేట్ అయినటువంటి రెమెడీ, ఎగ్జాక్ట్ కాన్స్టిట్యూషనల్ రెమెడీ వేయకూడదు. ఇప్పుడు అలాగే ట్యూబర్క్లోసిస్ బాగా లోపల డ్యామేజ్ అయిపోయి లంగ్స్లో క్యావిటీస్ పడిపోయాయి అనుకోండి, ఆ లంగ్స్లో క్యావిటీస్ పడినటువంటి చోట్ల సల్ఫర్ అస్సలు వేయకూడదు, ఇండికేట్ అయినా సరే. అటువంటప్పుడు వేయకూడనటువంటి, అటువంటి కండిషన్లో అక్కడ వేయకూడనటువంటి రెమెడీస్లో సల్ఫర్ ఒకటి, ఫాస్ఫరస్, సైలీషియా, హెపార్సల్ఫ్. కొత్తగా సల్ఫర్ చదువుకున్న వాళ్ళని వాడు ఈ టీబీ పేషెంట్ సరిగ్గా అన్ని సల్ఫర్ పేషెంట్ సింప్టమ్స్ చదువుతాడు. వాడికి అలాగే ఉందనుకోండి, ఎర్లీ మార్నింగ్ వాడు అర్జెంటుగా వెళ్ళాలి అక్కడికి, అర్జెంటుగా వెళ్ళకపోతే టాయిలెట్కి ఇమీడియట్గా వాడికి తెలియకుండానే మోషన్ అయిపోతుంది. వాడు చెప్పాడు వెంటనే వెళ్ళు సల్ఫర్, లేదా అప్పుడే ఫ్రెష్గా మెమరీలో ఉంది, వేయకూడదు. అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సల్ఫర్ వేయరాదు, వేస్తే మనం వేసిన సల్ఫర్ వలన కనీసం ఇంకో కొద్ది రోజులు బతికేటువంటి పేషెంట్ ఈ ఒక్క సల్ఫర్ డోస్ వలన వెళ్ళిపోతాడు. సల్ఫర్, ఫాస్ఫరస్, సైలీషియా, హెపార్సల్ఫ్ ఇవేవి కూడా వేయకూడదు. సల్ఫ, హెపార్సల్ఫ్, సైలీషియా ఎందుకు వేయకూడదు అంటే, ఎక్కడైనా సరే ఏదైనా ఒక పనికిరానటువంటి మ్యాటర్ ఉంటే దాని చుట్టూ పస్ఫారం చేసి బయటికి డ్రైన్ చేసేటువంటి టెండెన్సీ ఆ రెండింటికి కూడా ఉన్నది. అంచేత వేస్తే ఆ ఫారం అయినటువంటి లోపల ట్యూబర్క్యులస్లో వాటిలో పస్ఫారం అయ్యి ఇన్ఫెక్షన్ వచ్చి బరస్ట్ అయిపోతారు. అంచేత వాళ్ళందరికీ కూడా ఆ స్టేజ్లో వాళ్ళందరికీ కూడా ప్యాలియేషన్.
ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నటువంటి ట్యూబర్క్లోసిస్ వాళ్ళకి ప్యాలి చేసినప్పుడు కూడా మనం మొన్న చెప్పుకున్నటువంటి గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ బ్యాసిల్నము, స్ట్రెప్టోమైసిన్, ట్యూబర్క్లం 30 లో పొటెన్సీలోను వాటితో అలాగా నెమ్మదిగా కొంతకాలం గడిపేస్తూ ఉండొచ్చు. అలాగే లైకోపోడియము, క్యాల్కేరియా ఫాస్ పొటెన్సీలోను, యాసిడ్ ఫాస్ పొటెన్సీలోను, యాంటెంటార్ట్ సేఫ్గా వేయచ్చు. మెర్క్సాల్ కూడా అంత సేఫ్ కాదు. యాక్చువల్గా మెర్క్సాల్ ఇంత డేంజర్ కాదు, కానీ ఆ కండిషన్స్లో వైటాలిటీని ఇంప్రూవ్ చేయగలిగే కెపాసిటీ లేదో. ఒక్కోసారి పస్ ఫార్మేషన్ ఏదైనా వచ్చిందంటే కష్టం. అంటే పస్ని ప్రమోట్ చేయదు మెర్క్సాల్, కానీ సేఫ్ కాదు. ఆర్సెనిక్ లైఫ్ సేవింగ్ రెమెడీయే, కానీ ఒక్కోసారి ఆర్సెనిక్ కొన్ని అంటే ఇటువంటి కేసులో అన్నిట్లోనూ వేయకూడదు. ఎగ్జాక్ట్గా ఆర్సెనిక్ ఇండికేట్ అయితే వేస్తే ప్రతిసారి వాడు ఇంకా అయిపోతుందేమో అన్న స్టేజ్కి వచ్చినప్పుడల్లా ఆర్సెనిక్ వాడిని సేవ్ చేస్తుంది. ఆర్సెనిక్ ఒకటి, తర్వాత ఏమో చైనా ఒకటి, అవన్నీ కూడా చైనా ఎన్నిసార్లు కావాల్సిన ఎంత విడికి వేయచ్చు. ఇది మనకి సెకండ్ ప్రిస్క్రిప్షను. దాంట్లో ఇంటర్కరెంట్ రెమెడీస్, ఇనిమికల్స్ వీటన్నిటిని గురించి ఇప్పటిదాకా చెప్పుకున్న వాటిలో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ఇప్పుడే క్లియర్ చేసుకోండి, ఎందుకంటే నేను నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతున్నాం. పొటెన్సిస్ గురించి చెప్తా అని చెప్పాగా ఇక్కడ. ఇప్పుడు కొన్నిటికి పొటెన్సిస్ చెప్పాగా, ఇప్పుడు ఎలా వేయచ్చు? కార్బోయిజ్ సంగతి తర్వాత చెబుతా, అది కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన రెమెడీస్లో ఒకటి కార్బోయిజ్. వాళ్ళ ఇప్పుడు ఫేవర్స్లోనా, ఇప్పుడు ఫేవర్స్లో దగ్గు క్లియర్ అవడానికి డైలీ డోస్గా క్యాలిసెల్ 6x అద్భుతంగా పనిచేస్తుంది. డైలీ 3 డోసెస్ 4 డోసెస్ వేస్తే అదే తగ్గిస్తుంది చాలా మటుకు. క్యాలిసెల్ 6x, చినియమార్స్ 3x. సైకోసిస్లో డ్యామేజ్ చేసేది ఉంది, సైకోసిస్లో డ్యామేజ్ చేసే కెపాసిటీ ఉంది లేకపోవడానికి కాదే ఉంది. సైకోసిస్లోను సిఫిలిస్లోను రెండిట్లోనూ కూడా టిష్యూస్ డ్యామేజ్ అయిపోతాయి. సిఫిలిస్లో ఒకలాగా అవుతాయి, సైకోసిస్లో ఒకలాగా అవుతాయి. అది నో షోట్స్లో చెప్తాను. చైనాను ఆర్సెనిక్ ఆ వేయచ్చు. ఆర్సెనిక్ ఆల్బమ్ వేసాక డైలీ చినియమార్స్ 3x కూడా వాడచ్చు.